అనుగ్రహించి మమ్మల్ని అందరినీ బలపరచమని కోరుతూ, నీ దాసుడనైనా నన్ను కృపతో బలపరిచి నీ శక్తి కలిగిన మాటలు చెప్పగలిగే సామర్థ్యాన్ని అనుగ్రహించమని కోరుకుంటూ క్రీస్తు నామముని ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రేమల దేవుడు అన్నారా, దేవుని మహాకృపను బట్టి, ఆయన ఉన్నతమైన ప్రేమను బట్టి పరలోకమందున్న కన్న తండ్రిని స్తుతిస్తూ క్రీస్తుకర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవుని పిల్లలైన మీ అందరికీ, వేదికను అలంకరించిన దైవజనులకు క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేసుకుంటూ, ఈ మధ్యాహ్న కాలంలో మన ఆత్మీయ జీవితానికి చాలా ప్రాముఖ్యమైన మహనీయుడైన యేసు క్రీస్తు చెప్పిన మాటలను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దేవుని పిల్లలుగా మనకున్న లక్ష్యం లేదా మన జీవిత ఆశయం ఏంటి అంటే, మహనీయుడైన యేసు క్రీస్తు మరణించి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళాడు. నేను కూడా ఆయనను స్వరక్షకునిగా అంగీకరించాను కనుక మరణించి తిరిగి లేచి పరలోకానికి వెళుతానన్న విశ్వాసమే, పరలోకానికి వెళ్ళాలన్నదే మన ముఖ్యమైన లక్ష్యం. అందుకే బాప్తీసం తీసుకునేటప్పుడు కూడా, మీరెందుకు ఈ బాప్తీసం తీసుకుంటున్నారు అని ఎవరైనా మనల్ని అడిగినా, ఇచ్చే దైవ సేవకుడు అడిగినా మనం అందరం చెప్పే సమాధానం ఏంటంటే, పరలోకానికి వెళ్ళడానికి అని చెప్తాం. ప్రేమలు అంటే ఈ లోకం అనేది శాశ్వతం కాదు, ఈ లోకంలో మానవ జీవితాలు కూడా శాశ్వతం కాదు. మనకెలా ఆయుష్ ఉందో ఈ ప్రకృతికి కూడా ఆయుష్ ఉంది. కాకపోతే మానవ ఆయుష్తో పోలిస్తే ప్రకృతికి కాస్త ఎక్కువ కాలం ఉంది, అంతే తేడా. మరి మానవ ఆయుష్ కాలం ఎంత అంటే 60-70, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. బ్రతుకున్నప్పుడు ఈ నేలపై చక్కగా మనం దేవుని కొరకు బ్రతికితే మరణం తర్వాత ఒక మహాలోకానికి వెళ్ళే భాగ్యం ఉంది అని మహనీయుడైన యేసు క్రీస్తు వలన మనకు కలిగిన నిరీక్షణ. కాబట్టి పరలోకానికి వెళ్ళాలనుకుంటున్నాం మనం, ఈ భూమిపై ఎలా ఉండాలో, ఈ భూమిపై బ్రతుకుతున్నప్పుడు మనం తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటో పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి చూచినట్లయితే, రెండు ప్రాముఖ్యమైన సంగతులు దేవుడు మనతో మాట్లాడుతూ ఈ వాక్యంలో రాయించాడు. దయచేసి మీ చేతుల్లో ఉంటున్న పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి, యాకోబు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయం, యాకోబు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం నుండి జాగ్రత్తగా చూడగలిగితే ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనందరికీ తెలియజేస్తున్నాడు. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసము అతనిని రక్షింపగలదా? ఈ 2వ అధ్యాయము 14వ వచనాన్ని చూడగలిగితే యాకోబు గారు ఒక ప్రశ్నను మనకు వేస్తున్నట్లుగా చూడగలం పరిశుద్ధాత్మ ప్రేరణతో. అది ఏంటి అంటే, నాలో విశ్వాసం ఉంది, క్రియలు లేకపోతే క్రియలు లేని విశ్వాసము అతన్ని రక్షింపగలదా అని ప్రశ్న వేస్తున్నాడు. క్రియ అంటే పని, విశ్వాసం అంటే నమ్మకం. విశ్వాసం అనేది మన లోనుండేది, మనకు లోనుండేది.
అది ఆత్మకు సంబంధించేది. క్రియ అనేది కనిపించేది, ఇది శరీరానికి సంబంధించింది. క్రియలు కనబడుతుంటాయి ప్రవర్తన ద్వారా, పనుల ద్వారా. విశ్వాసం అనేది హృదయంలో ఉండేది. క్రియలు లేని విశ్వాసము అతన్ని రక్షింపగలదా అని ప్రశ్న వేస్తూ చివరికి ఏం చెప్తున్నాడో మనం చూడగలిగితే, యాకోబు రాసిన పత్రిక 2:26 ఒక ముగింపును చెప్తున్నాడు. ప్రాణము లేని శరీరము ఎలాగూ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము కూడా మృతము. మృతము అంటే చనిపోయినట్లు. ఎగ్జాంపుల్గా ఉదాహరణగా మనకి ఏం చూపుతున్నాడంటే, లోపల ప్రాణం లేనప్పుడు శరీరం ఎలా శవముగా మారి ఎందుకో పనికిరాక మనం పూజ చేస్తాము. క్రియలు లేకపోతే విశ్వాసము కూడా అలాంటిది అంటున్నాడు ప్రేమవార్ల. అంటే క్రియలను శరీరంతో పోలుస్తున్నాడు, ప్రాణాన్ని విశ్వాసముతో పోలుస్తున్నాడు. ఇదిగో లోన లోన విశ్వాసం ఉండి మన శరీరము ద్వారా క్రియలు జరగకపోతే ప్రయోజనం అనేది లేదు. అప్పుడప్పుడు ప్రమాదాలు జరుగుతున్నప్పుడు, తలకు గాయమైనప్పుడు, హాస్పిటల్కి వెళుతున్నప్పుడు డాక్టర్ గారు పరిశీలించి, మహేందర్ అనే ఒక కుర్రుడికి యాక్సిడెంట్ జరిగింది నిజామాబాద్లో. ఆటోలో ఉన్నాడు హైవే మీద, ఒక వెహికల్ వచ్చి ఢీ కొంది, వెంటనే ఆటో నుంచి లేచి ఆ ఎదురుగా ఉంటున్న ఆ మట్టి పెడ్డల మీద పడ్డాడు. రాయి తగిలింది, వెంటనే హెడ్ తలకు గాయమైంది, హాస్పిటల్కి తీసుకెళ్ళారు. తీసుకెళ్ళగానే కోమాలోకి వెళ్ళిపోయాడండి అని చెప్పారు. కోమాలోకి కోమాలోకి వెళ్ళిపోవటం అంటే ఏంటంటే, లోన ప్రాణం ఉంది కానీ శరీరంలో కదలికలు లేవు, గుండె అలా కొట్టుకుంటుంది అంతే, చూపు లేదు, వెనికిడి లేదు, మాట లేదు, శరీరపు కదలికలు ఏమీ లేవు. డాక్టర్ గారు పరిశీలించి అతను కోమాలోకి వెళ్ళిపోయాడు. అసలు బయటికి వస్తాడో కూడా చెప్పలేము, ఒకవేళ అలానే చనిపోయే అవకాశం కూడా ఉంది, మా వంతు మేము ప్రయత్నం చేస్తాము అన్నారు. కోమాలో ఉండటం అంటే ఏంటంటే, ప్రాణం ఉంటుంది కానీ శరీరపు కదలికలు ఉండవు, చూపు ఉండదు, మాట వినపడదు, మాట్లాడడు, కాళ్ళు చేతులలో కదలికలు ఉండవు. అలాగే లోన నాకు విశ్వాసం ఉంది కానీ క్రియలు లేవు అని మనం మాట్లాడుతున్నాం అనుకోండి, ప్రాణము లేని శరీరము ఎలాగూ మృతమో క్రియలు లేని విశ్వాసము కూడా అలాగే మృతం. ప్రేమల దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుందంటే, క్రియలు ఉండాలి అని మనకు అర్థమవుతుంది ప్రేమల. అలానే క్రియలు మాత్రమే ఉంటే సరిపోతుందా అని మరలా దేవుణ్ణి మనం అడిగితే మరొక మాట కూడా చెప్తున్నాడు చూడండి. రోమీలకు రాసిన పత్రికలో వ్రాయబడిన ఒక చక్కటి మాటను చూడగలిగితే, 14:23 దయచేసి చూడండి. అనుమానించువాడు తినిన ఎడల విశ్వాసము లేకుండా తినును గనుక దోషి అని తీర్పునందును. విశ్వాసం మూలము కానిది ఏదో అది పాపము. విశ్వాసం మూలము కానిది ఏదో అది పాపం. ఇక్కడ మరలా దేవుడు మనతో మాట్లాడుతూ, ఇక్కడ క్రియ ఉన్నది, తింటున్నాడు అంటే క్రియ, కానీ విశ్వాస మూలము కానిది ఏదో అది పాపం అన్నాడు.
క్రియలుండి విశ్వాసము లేకపోతే పాపం అన్నాడు. విశ్వాసం ఉండి క్రియలు లేకపోతే మృతం అన్నాడు. అంటే రెండు ప్రమాదమే ప్రేమ అన్నమాట. ఏమండి, పాపం అన్న పదం చాలా భయంకరమైనది ప్రేమ అన్నమాట. చాలా భయంకరమైనది. ఏదో అది చిన్నది అని మనం అనుకుంటున్నాం, కానీ అది మనకు అర్థం కాకపోవటం వల్ల ఆ పాపమే కదా అనుకుంటాం. కానీ దేవుడు పాపం అన్నాడంటే అది చాలా భయంకరమైనది అని దాని అర్థం చేయమని. అంటే మన ఆత్మీయ జీవితంలో ఒక మహాలోకానికి వెళ్ళాలి అని అనుకుంటున్న మనకు ఖచ్చితంగా రెండు ఉండాలి. మొదటిది విశ్వాసము, రెండవది క్రియలు. క్రియలు విశ్వాసముతో కూడినదిగా ఉండాలి. విశ్వాసం ఉన్న ప్రతి వాడు ఏం చేయాలి? క్రియలలో ఉండాలి. ప్రేమల వల్ల ఇంకా బాగా అర్థం కావాలని చెప్తే, ఆరోగ్యంగా ఉండాలి అంటే రెండు కంట్రోల్గా ఉండాలి. ఒకటేంటి తెలుసు, బీపీ. రెండవది ఏంటి? షుగర్ అంటే ఈ రెండు కంట్రోల్గా ఉండాలి. లేదంటే నాకు షుగర్ కంట్రోల్గా ఉంది, బీపీ ఎక్కువైంది అనుకోండి, లేదు బీపీ కంట్రోల్గా ఉందండి షుగరే ఎక్కువైందని అనుకోండి, అది ప్రమాదమే. విచిత్రం చూసారా? రెండు కంట్రోల్గా ఉండాలి. మనల్ని ఆపరేషన్ థియేటర్కి తీసుకుని వెళుతున్నప్పుడు షుగర్ ఎక్కువగా ఉందనుకోండి, మళ్ళీ వెంటనే బయటికి తీసుకొస్తారు ఆపరేషన్. ఈసారి మళ్ళీ వెళ్ళామనుకోండి, బీపీ ఎక్కువ ఉందనుకోండి, మళ్ళీ తీసుకొస్తారు. అదేంటంటే ఇప్పుడు షుగర్ తక్కువైంది కదా అంటే ఇది కూడా ఎలా ఉండాలి? కంట్రోల్గా ఉండాలి. చూసారా? అలాగే మన ఆత్మీయ జీవితంలో మనం క్షేమంగా ఉంటూ ఒక మహాలోకానికి వెళ్ళాలనుకుంటున్న మన జీవితంలో కూడా ఈ రెండు ఉండాలి. ప్రేమల వల్ల విశ్వాసం ఉండాలి, రెండవది క్రియలు ఉండాలి. క్రియలు అనగానే పనులు, ఈ శరీరము ద్వారా చేసేటివి. విశ్వాసం అనగానే మనలో ఉండేది, మనలో ఉండేది విశ్వాసము, నమ్మకం. ఏం కాదు, దేవుడు ఉన్నాడు కదా అన్న ధైర్యం. మహనీయుడైన యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచాడు. నేను ఆయనని విశ్వసించిన నేను కూడా మరణించి తిరిగి లేవగలనన్న నమ్మకం. ఈ రెండు మన జీవితంలో ఎప్పుడు మనం చెక్ చేసుకున్నాను అన్నమాట. ఎప్పుడు విశ్వాసంలో ఏమైనా దిగజారిపోతున్నాను? లేదు, నేను విశ్వాసంతోనే ఉన్నాను. అలాగైతే ఇదిగో క్రియలు నాలో కనబడుతున్నావా? క్రియలు నాలో కనబడుతున్నావా? ఈ రెండు ప్రతి క్రైస్తవుడు తనను తాను పరీక్షించుకోవాలి. ప్రేమన్నమాట, దయచేసి చూడండి. కొరంతీయులకు రాసిన పత్రికలో వ్రాయబడిన ఒక చక్కటి మాటను మనం అందరము చూడగలిగితే, కొరంతీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం, కొరంతీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకోండి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గురించి మీరే ఎరుగరా, మిమ్మల్ని గురించి మీరే ఎరుగరా. విశ్వాసము గలవారమై ఉన్నాము లేదో మనల్ని మనం పరీక్షించుకోమంటున్నాడు దేవుడు. ఏమంటే విశ్వాసములో మళ్ళీ పరీక్ష ఏంటంటే, విశ్వాసం అన్నది ఒకటే, కానీ విశ్వాసముల్లో హెచ్చు తగ్గులుంటాయి. మన వల్ల అందరం ఒకే ట్రైన్ ఎక్కుతారు, కానీ కొంతమంది ఏసీ బోగీలో ఎక్కుతారు, కొంతమంది స్లీపర్ క్లాస్లో ఎక్కుతారు, కొంతమంది జనరల్లో ఎక్కుతారు. ట్రైన్ ఒకటే కానీ వేరు వేరేంటి? అది ఏసీ, ఇది స్లీపర్, ఇది జనరల్.
మధ్యాహ్నం భోజనం టైం అప్పుడు అందరం భోంచేస్తాం, అందరం తినేది ఒకటే, కానీ పిల్లలు కొంచెం తక్కువ తింటారు, యవనస్తులు కాస్త ఎక్కువ తింటారు, వృద్ధులు మరల తక్కువ తింటారు. తినేది ఒక్కటే కానీ ఏది తేడా ఉంది? ఎవరెవరు వారి వయస్సును బట్టి వారి సామర్థ్యాన్ని బట్టి తింటారు. యవన కాలంలో ఉన్న పిల్లలు కాస్త ఎక్కువ తింటారు, చిన్నపిల్లలు తక్కువ తింటారు, వృద్ధులు తక్కువ తింటారు. తినేది ఒకటే, విశ్వాసం ఒకటే, కానీ విశ్వాసం అందరిలో ఒకే రకంగా ఉండదు, అందరిలో ఒకే రకంగా ఉండదు. యేసుక్రీస్తు మాట్లాడుతూ ఎంతకాలం నేను మీతో ఉంటాను, విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా అన్నాడు శిష్యులను ఒకసారి. అంటే అసలు వారిలో విశ్వాసమే లేదు. మరొకసారి చూశాడు పేతురు ఎలా అయ్యా, అల్ప విశ్వాసి ఇంతలోనే ఎందుకు సందేహించింది? అల్ప విశ్వాసి అంటే అర్థం ఏంటి? కొంచెమే, కొంచెమే విశ్వాసం ఉంది, కొంచెమే అల్ప విశ్వాసి అన్నాడు. అదే యేసుక్రీస్తు శతాధిపతిని చూసి, ఇది ఇశ్రాయేలులోనైనను నేను ఇంతటి విశ్వాసాన్ని చూడలేదు. గొప్ప విశ్వాసం అసలు ఇంతవరకు నేను చూడలేదు. అలాగే పౌలు గారు తిమోతికి రాస్తూ విశ్వాస భ్రష్టులవుదురు అన్నాడు. భ్రష్టత్వం అంటే ఇంకా మరలా విశ్వాసములోనికి వచ్చే అవకాశము లేదు. విశ్వాసము లేని స్థితి, అల్ప విశ్వాసపు స్థితి, గొప్ప విశ్వాసపు స్థితి, విశ్వాస భ్రష్టత్వం. అంటే విశ్వాస భ్రష్టత్వం అంటే ఇంకా ఎప్పుడు మరల విశ్వాసములోనికి వచ్చే అవకాశం లేనే లేదు. చూసారా ప్రేమ మరలారు, చూసారా? అలాగే క్రియలు కూడా రకరకాలుగా ఉన్నాయి. అందరం దేవుని పని చేస్తున్నాం కానీ అందరం ఒకే పని చేస్తున్నాం చేయలేదు. విశ్వాసంలో ఎలా ఒకటే వేరువేరుగా ఉంటుందో, దేవుని పనులు కూడా అంతా దేవుని పనే కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క పని పనులు కూడా వ్యత్యాసం ఉన్నది. ప్రేమ దేవుని పనులలో కూడా వ్యత్యాసం ఉంది. అందుకే ఎప్పుడు కూడా విశ్వాసాన్ని పనిని మనం చెక్ చేసుకోవాలి. నాలో విశ్వాసం ఉందా పరీక్షించుకోవాలి. విశ్వాసంతో కూడిన క్రియలు నాలో జరుగుతున్నవా మనల్ని మనం పరీక్షించుకోవాలి. మరి ఎలా పరీక్షించుకోవాలి? అసలు విశ్వాసం ఏంటి, ఈ క్రియలు ఏంటి అని పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి చూడగలిగితే ప్రేమల దేవుని పిల్లలారా, ఈ రెండు చాలా ప్రాముఖ్యమైనవిగా అనేక సందర్భాలలో మనం చూడగలం. యేసుక్రీస్తు మాట్లాడాడు, పౌలు గారు కూడా మాట్లాడాడు. ఈ విశ్వాసము క్రియలు ఉంటే నిజంగా ఎంత ఫలవంతమైన జీవితంగా మన జీవితం ఉంటుందో పరిశుద్ధ గ్రంథములోనికి వెళ్ళి మనం చూడగలిగితే ప్రేమ వారిలారా. మార్కు గారు రాసిన సువార్త 10వ అధ్యాయము. మార్కు గారు రాసిన సువార్త 10వ అధ్యాయము 46వ వచనాన్ని దయచేసి చూడండి. మార్కు సువార్త 10వ అధ్యాయము 46వ వచనాన్ని దయచేసి అందరూ తీయండి. వారు యెరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోను బహుజన సమూహముతోను యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తీమయి కుమారుడగు బర్తిమయ్యని గ్రుడ్డి భిక్షకుడు త్రోవ ప్రక్కన కూర్చుండెను. అతని పేరేంటట? బర్తిమయి. ఇతను ఏంటంటే గుడ్డివాడు. యేసుక్రీస్తు యెరికో పట్టణము నుండి బయలుదేరుతున్నాడు. బయలుదేరుతున్నప్పుడు
ఆ మార్గంలో ఒక గుడ్డివాడు నడుపుతున్నాడు. మన భాషలో చెప్పాలంటే దివ్యాంగుడు, వికలాంగుడు. నిజంగా వారి జీవితం చాలా కష్టంగా ఉంటుంది బృందం వల్ల, చాలా కష్టంగా ఉంటుంది. ప్రార్థన విధానం కళ్ళు మూసుకుంటాం, ఒక గంట ప్రార్థన ఎవరైనా చేశారనుకో, మధ్యలో ఎన్నిసార్లు మీరు చూస్తాము కదా. అంటే ఒక గంట కళ్ళు మూసుకోలేని స్థితిలో ఉంటే మరి గుడ్డివాడి పరిస్థితి ఏంటి? గుడ్డివాడి పరిస్థితి ఎప్పుడు చీకటి అయిపోయింది, ఎప్పుడు చీకటి. మన ఉదయం లేవగానే వెలుతురును చూస్తుంటాం, కానీ ఒక గుడ్డివాడి జీవితం రాత్రి చీకటే, పగలు కూడా చీకటే. ఒకరోజు పుచ్చర్లం కానీ ఒక ప్రాంతానికి వెళ్ళాను. అక్కడ రాజేష్ గారి ఒక సేవకుడు, రెండు కళ్ళు ఆయనకి లేవు, మొక్కలు నిండా గాయాలు. అన్నయ్య ఏంటి గాయాలు అంటే, చిన్నగా నవ్వి, గుడ్డివాడు కదన్నయ్య, ఇది వెలుతూ వస్తున్నప్పుడు ఎన్నో వివాహమైంది, పిల్లలున్నారు, పిల్లలున్నారు. ఆ పిల్లల్ని తీసుకొని వచ్చి, ఆ పిల్లల్ని తీసుకొని వచ్చి నాకు పరిచయం చేస్తున్నాడు. పరిచయం చేస్తున్నప్పుడు అన్న నా పిల్లలు వీళ్ళు అని ఇలా తడుగుతున్నాడు. నాకు ఏమనిపించిందంటే తన గర్భంలో పుట్టిన పిల్లల్ని తానే కల్లారా చూసుకోలేని పరిస్థితి పోయినా, తన కడుపులో పుట్టిన పిల్లల్ని తానే కల్లారా చూసుకోలేదు. ఎంత దుర్భరమైన జీవితం కదా. అందుకే దేవుడు కూడా ఒక నాలుగు విషయాల్లో మనల్ని చాలా జాగ్రత్తగా ఉండమంటాడు. నాలుగు విషయాల్లో మొదటి విషయం ఏంటంటే, విధవరాళ్ళ జోలికి వెళ్ళొద్దు, వాళ్ళ పక్షాన నేను ఉంటాను అంటాడు. ఏదైనా గొడవ జరుగుతుంది అనుకోండి, ఎదుటి పక్షాన విధవరాలుగా ఉందనుకోండి, భర్త చనిపోయిన ఆవిడగా ఉందనుకోండి, అసలు మనం గొడవ పెట్టుకోవడానికి వీళ్ళు మీరు గెలవరు. అంటే మనమేమనుకుంటాం తెలుసా, మనం ఏమనుకుంటాం తెలుసా, ఎవరు లేరు కదా, నాకు ఇది ఉంది కదా, అది ఉంది కదా, ఎన్నో అనుకుంటాం, గెలవలేము. ఎందుకు? వారి పక్షానున్నది దేవుడు. అందుకే నేను చాలా జాగ్రత్తగా ఉండాలని అందరూ ఉన్న వాళ్ళకు వార్నింగ్ ఇస్తాడు దేవుడు. నేను వాళ్ళ పక్షాన్ని ఉంటాను, ఎప్పుడు విధవరాళ్ళ జోలికి వెళ్ళడానికి వీలు. నెంబర్ 2, ఎవరి తల్లిని తండ్రిని కోల్పోయిన పిల్లల విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు? వాళ్ళకి తండ్రి అయినా తల్లి అయినా దేవుడు. వాళ్ళను ఏదో ఇబ్బంది పెట్టడానికి మనం ప్రయత్నం చేయాలనుకుంటుంటే వాళ్ళ పక్షాన దేవుడు ఉంటాడు. వాళ్ళ పక్షాన దేవుడు ఉన్నప్పుడు దేవుడిని గెలవుతామా? గెలవలేము. నెంబర్ 3, వికలాంగుల జోలికి మనం వెళ్ళడానికి వీలు. ఎందుకంటే నిత్యము వాళ్ళ పరిస్థితిని బట్టి దేవా దేవా దేవానికి దేవుడి మీదనే ఆధారపడుతుంటాడు, దేవుడి మీదనే ఆధారపడుతుంటారు. వాళ్ళ జోలికి వెళ్ళి వాళ్ళకి ఏదో నష్టం కలిగించాలి, వారిని ఏదో ఇబ్బంది పడాలి, వారి శరీర దౌర్బల్యాన్ని బట్టి ఏదో హేళన చెయ్యాలి అని అసలు ఆలోచన మనకు రావటానికి వీలు లేదు. ఆలోచన రావటానికి వీలు లేదు. అలాగే సత్యం కొరకు పాటు పడుతున్న సేవకుల జోలికి కూడా మనం వెళ్ళటానికి వీలు లేదు. కొన్నిసార్లు మనం తెలియకుండానే చేస్తుంటాం, కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ గుడ్డివాడు త్రోవ పక్కన కూర్చుంటున్నాడు, అడుక్కుంటున్నాడు, కనీసం ఎవరు ఎంత వేశారో కూడా కల్లారా చూసుకోలేని పరిస్థితి. ఎవరైనా తన దగ్గర నుంచి తీసుకున్నా కనపడని స్థితి. ఎలాంటి స్థితి గురించి వల్ల అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది, కళ్ళ విలువ తెలియాలంటే లేనివన్నీ చూడండి, ఈ కళ్ళ విలువ తెలుస్తుంది కదా. ఈ రెండు కాళ్ళ విలువ మనకు తెలియాలంటే లేనివన్నీ చూడండి, మనకున్న కాళ్ళ విలువ ఏంటో తెలుస్తుంది. ఒకరోజు ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాను,
స్లీపర్ క్లాసు కోచ్లో పడుకున్నాను పడుకున్నాను స్లీపర్ క్లాస్ భూమిలో. ఇంచుమించు 12 దాటింది. ఒక పాప ఆ పైనుంచి దిగడానికి ప్రయత్నం చేస్తుంది, పైన బెట్టలో నుంచి పిలవడానికి ప్రయత్నం చేస్తుంది. ఏదో ఇబ్బందిగా ఉందని లేచేసరికి ఆ పాప వాళ్ళ అమ్మని లేపడానికి ప్రయత్నం చేస్తుంది. విశేషం ఏంటంటే ఆ పాపకు మాటలు రావు. మాట్లాడడానికి ప్రయత్నం చేస్తుంది, ట్రైన్ శబ్దం వినట్లేదు. ఒక తల్లిని లేపడానికి పడిన వాళ్ళారా, ఒక అరగంట కష్టపడింది ఆ పాప. లేచేసరికి ఏంటమ్మా అంటే నాకు మాట రాదు అని సైగ చేసి చూపించింది. ఆ తల్లిని లేపగానే వెంటనే లేచింది. ఒక తల్లిని లేపడానికి నిజంగా ఒక 6-7 ఏళ్ళ కూతురు ఒక అరగంట కష్టపడింది అంటే నేను ఆలోచించింది. అందుకే వికలాంగుల జీవితాలు ఎలా ఉంటాయో తెలుసా, ప్రతి చిన్నదానికి కష్టపడుతూ ఊరికే దేవా నువ్వే నాయన నువ్వే నాయన అని దేవుణ్ణి తలుచుకుంటూ బ్రతుకుతుంటారు. ప్రేమ అట్లా భర్తమయ జీవితం కూడా అలాంటిదే. భర్తమయ జీవితం ఇలా కష్టపడుతున్నప్పుడు, ఇలా కష్టంతో బతుకుతున్నప్పుడు భర్తమయ గారికి ఒక విషయం తెలిసింది. ఏంటంటే యేసుక్రీస్తు ఈ మార్గము గుండా వెళుతున్నాడు అని తెలిసింది. యేసుక్రీస్తు వెళుతున్నాడా? అవును. అమ్మో యేసుక్రీస్తు వెళుతున్నాడు అంటే యేసుక్రీస్తు నన్ను చూడగలిగే స్థితి వస్తే ఖచ్చితంగా నన్ను బాగు చేస్తాడు. బాగు చేస్తాడు ఆయన, నన్ను ఖచ్చితంగా బాగు చేస్తాడు. నాకు మరలా కళ్ళు వచ్చేస్తాయి నాకు. యేసుక్రీస్తు వెళుతున్నాడు. ఇప్పుడు ఆయన ముందున్నది ఏంటంటే ఆయనను నేను చూడలేను. మరి ఆయన ఆగి నన్ను చూడాలి అంటే నేనేం చేయాలి? యేసుక్రీస్తు నా కళ్ళ ముందే నుంచి వెళ్ళిపోతున్నా, నేను చూడలేను కనుక ఏం చేయాలని బాగా ఆలోచిస్తున్నాడు. ఆలోచిస్తూ ఇదిగో చెవులకు పని చెప్పాడు. ఇక కాస్త మనుషుల శబ్దం ఎక్కువైపోయి కాళ్ళ తాకిడి ఎక్కువగా అయితే వినబడుతుందో, ఓహో ఇక యేసుక్రీస్తు వస్తున్నాడు అని అర్థం చేసుకున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు తన మాట వినాలి, తన చూపు లేకపోయినా తన మాట వినాలి అని ఇక అరవటం ప్రారంభించాడు. నజరేయుడైన యేసు నన్ను కరుణించు. పక్కనున్న వాళ్ళందరూ ఇంకా రాలేదయ్యా అని చెప్పినా కూడా, అమ్మో ఈ సమయం వెళ్ళిపోతే మరలా నా జీవితంలోనికి వస్తుందో రాదో అని కేకలు వేస్తున్నాడు. ఎంత కేకలు వేస్తున్నాడంటే తన ప్రాణాన్నంతా కూడదీసుకొని యేసుక్రీస్తు ఎంత గుంపులో ఉంటున్నా, ఇదిగో ఎంతమంది మాట్లాడుకుంటున్నా, ఆ మాటల శబ్దాన్ని దాటుకొని నేను వేసే కేకలు ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలి. అప్పుడు చూడండి చుట్టూ ఉండేవారే ఏమంటున్నారు, ఊరకుండుమని అనేకులు వానిని గద్దించిరి, కానీ వాడు దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని మరి ఎక్కువగా కేకలు వేసిన అందరూ ఊరుకో ఏంటి గోళ అంటున్నారు. మరి ఎక్కువగా కేకలు వేశాడు. ఇప్పుడు భక్తిమయిలో రెండు కనపడుతున్నాయి మనకి. మొదటిదేంటి? విశ్వాసం. రెండవదేంటి? క్రియ. ఇప్పుడు మీరే చెప్పాలి, విశ్వాసం ఏంటో క్రియ ఏంటో చెప్పాలి. భర్తిమయిలో విశ్వాసం ఉంది, క్రియ ఉంది. క్రియ ఏంటి, విశ్వాసం ఏంటి? మీ అందరికి తెలుసు, యేసుక్రీస్తు నన్ను బాగు చేయగలడు అనేది విశ్వాసం. క్రియ ఏంటి? కేకలు. ఒకవేళ ఆయన నన్ను బాగు చేయగలడని మూలకు కూర్చున్నాడు అనుకోండి, యేసుక్రీస్తు వెళ్ళిపోయేవాడు. అప్పుడప్పుడు అంటాం, అడగనిది అమ్మ కూడా అన్నం ఏం పెడుతుంది.
మా అమ్మే తెలుసుకొని నాకు పెడతదా లేదా చూస్తాము అంటే ఎలా, అమ్మకు కూడా బోల్డని పనులు ఉన్నాయి. మనకు కూడా చాలాసార్లు ఆ దేవుడు చూసుకుంటాడు లేని క్రియలు ఉండవు, క్రియలు ఉండవు ప్రేమల వల్ల. అది చాలా ప్రాముఖ్యమైనది. ఒకవేళ కేకలు వేస్తున్నాడు, కేకలు వేస్తున్నాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేస్తున్నాడు, కానీ హృదయంలో ఏమనుకుని అంటే అందరినీ బాగు చేశాడట, ఇది నిజమా కాదా, ఒక్కసారి నన్ను బాగు చేస్తాడో లేదో చూస్తాను అని కేకలేశాడు అనుకోండి, ఏమి లేదు, విశ్వాసం లేదు. అది ప్రయోజనం లేదు. దేవుడి దగ్గరికి ఎప్పుడు బాగు చేస్తాడో లేదో చూస్తాను రాకూడదు, అది విశ్వాసము లేని స్థితి. విశ్వాసం ఉంది నన్ను ఆయన ఖచ్చితంగా బాగు చేయగలడు, అందులో అనుమానం లేనే లేదు. ఒకరోజు బెంగళూరులో సభలో మాట్లాడిన తర్వాత, మధ్యాహ్నపు క్లాస్ మాట్లాడిన తర్వాత మరలా నా అకామిడేషన్ వెళ్తుంటే ఒక ఇద్దరు దంపతులు వచ్చారు, నా గర్భఫలము లేదు ప్రార్థన చేయమన్నారు. నేను నమ్ముతున్నాను దేవుడు మీకు ఇస్తాడని, మీరు నమ్ముతున్నారంటే నమ్ముతున్నాను అన్నారు. ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళు మాట్లాడుతూ అన్న 10 ఏళ్ళు అయిందన్న అన్నారు, మాకు వివాహమై 10 ఏళ్ళు అయిందన్న అన్నారు. నేను అన్నాను ఇప్పుడు 10 ఏళ్ళు అయిందని నాకు ఎందుకు చెప్పారు అన్న, 10 సంవత్సరాలు అయిందని ఎందుకు చెప్పారు అంటే వాళ్ళలో ఏముందంటే 10 సంవత్సరాలైంది గర్భఫలం లేకుండా అన్నేమో ఇస్తాడని చెప్పాడు అంటే వెంటనే ఏమొచ్చేసింది, అవిశ్వాసం. నేను అంటే అన్నాను ఇప్పుడు చేసిన ప్రార్థన ఏంటి, మీరు అడిగిన ప్రశ్న ఏంటి, ఇప్పుడు నేను చేసిన ప్రార్థన ఏంటి, మీరు అడిగిన ప్రశ్న ఏంటి, 10 ఏళ్ళు కాదు 90 ఏళ్ళు అయింది అయితే ఏంటి, ఇద్దరు వాక్యంది ఏంటి, అబ్రహాం గారికి ఏ వయస్సులో ఇస్సాకు పుట్టాడు ఇప్పుడు బైబుల్ చూసి నాకు చెప్పాలని ఇద్దరికి బైబుల్ తెరిపించాడు. చూసి నవ్వుతూ నిజమే కదన్నా, వద్దు ఎప్పుడు మీరు అనుమానం పడటానికి వెళ్ళారు. చాలాసార్లు దేవుడు ఇవ్వగలడు అని నమ్మకం కాదు, ఇవ్వగలడు అని ఇచ్చేంత వరకు నమ్మగలిగే స్థితి ఉండాలి. మనం అనుమానంతో ఎన్నో దూరం చేసుకుంటాం, ఆ కాదులే అదే. యేసుక్రీస్తు నన్ను ఖచ్చితంగా బాగు చేయగలడు, ఖచ్చితంగా బాగు చేయగలడు. విశ్వాసం ఉంది భక్తి మహిళలో. ఇప్పుడు ఏంటంటే ఆ విశ్వాసాన్ని రుజువుపరుచుకోవాలి. క్రియలు, కేకలు వేస్తున్నాడు, కేకలు వేస్తున్నాడు. యేసుక్రీస్తు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ మనుషుల మాటల కంటే ఈ కేకలు ఎప్పుడు వినపడుతున్నాయి. నజరేయుడైన యేసు నన్ను కరుణించు అనగానే ఆగాడు, అతన్ని తీసుకోలేదు అన్నాడు. వెంటనే అతని దగ్గరికి వచ్చాడు, ఇదిగో ఊరుకో ఆయన నిన్ను పిలుస్తున్నాడు రాను తీసుకుని వెళ్ళాడు. నేనేం చేయాలి నీకోసం అని అడిగాడు. అయ్యా నాకు చూపు లేదు, నాకు చూపు కావాలి. అలాగే నీ విశ్వాసము నిన్ను స్వస్థపరుస్తుంది అని యేసుక్రీస్తు చెప్పగానే చూపు కలిగిన వాడుగా ఎంత సంతోషించాడంటే అప్పటి వరకు లేని సంతోషం భర్తమయ్యే జీవితంలోనికి వచ్చింది. యేసుక్రీస్తు అద్భుతము చేయడానికి గల కారణమేంటో తెలుసా, భర్తమయిలో విశ్వాసం ఉంది, విశ్వాసంతో పాటు క్రియలు ఉన్నవి. ఒకవేళ క్రియ లేకపోతే మూలకు కూర్చున్నాడు అనుకోండి, లోన విశ్వాసం ఉంది కుదరదు. లేదు క్రియలు ఉన్నవి, అసలు బాగు చేస్తాడో లేదో చూస్తా అనుకుని కేకలు వేశాడు అనుకోండి, బాగు చేయవలసిన అవసరత లేదు. విశ్వాసముతో కూడిన క్రియలు కలిగి ఉంటే మన జీవితంలో చాలా అద్భుతాలను చూస్తాం ప్రేమంటున్నారు. మన జీవితంలో జరగటం లేదంటే ఈ రెండిట్లో ఏదో తేడా వచ్చేసింది. కొంతమందికి క్రియలు ఉంటాయి, విశ్వాసం ఉంటుంది. కొంతమందికి విశ్వాసం ఉంటుంది, ఏముండదు, క్రియలు ఉంటాయి. ఈ రెండు చాలా అవసరం.
మరి మనకు ఉండవలసిన ఆ క్రియలు ఏంటో కూడా మనం చూద్దాం. ఇంకా దీన్ని మరింత చక్కగా అర్థం చేసుకోవడానికి మార్కు సువార్త 2వ అధ్యాయంలోకి వెళ్దాం. మార్కు సువార్త 2వ అధ్యాయం, మార్కు సువార్త 2వ అధ్యాయం, మార్కు సువార్త 2వ అధ్యాయం, 2వ అధ్యాయం మొదటి వచనము నుండి దయచేసి చూడండి. మార్కు సువార్త 2వ అధ్యాయం మొదటి వచనం నుండి కొన్ని దినములైన పిమ్మట ఆయన మరల కపెర్నహోములోనికి వచ్చెను. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి గనుక వాకిటనైనను వారికి స్థలము లేకపోయెను. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా కొందరు పక్షవాయువు గల ఒక మనుషుని నలుగురు చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకొని వచ్చెను. చాలామంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గల వాణిని పరుపుతోనే దింపిరి. ఇందులో రెండు ఉన్నాయి. మొదటిది ఏంటి? విశ్వాసము. రెండవది ఏంటి? క్రియ. ఇప్పుడు మీరే చెప్పాలి ఇక్కడ విశ్వాసం ఏంటో క్రియ ఏంటో. ఇక్కడ జరిగింది ఏంటంటే యేసుక్రీస్తు కపెర్నహూములో ఒక ఇంట్లో ఉన్నాడన్న సంగతి అందరికీ తెలిసింది. తెలియగానే ఒక ఇంట్లో పక్షవాయువు రోగంతో మంచం పట్టి ఉన్నాడు ఒకడు. అతన్ని ఏం చేశారంటే ఇదిగో నలుగురు మోసుకొని యేసుక్రీస్తు దగ్గరికి తీసుకొని వచ్చాడు. పిల్లలు మాట్లాడారు, నలుగురు మోసుకొని తీసుకొని వచ్చారు. చాలామంది ఆ ఇంటి ముందు ఉన్నారు. యేసుక్రీస్తు దగ్గరికి ఇతన్ని ఎలా తీసుకుని వెళ్ళాలి అని ఆలోచిస్తున్నారు. కుదిరేటట్లేదు. అప్పుడు ఇంటి ఓనర్ ఎవరా అని వెతికి వెతికి పట్టుకున్నారు. నేనే ఓనర్ అండి, ఎవడ దయచేసి మీరు ఏమనుకోవద్దని అంటే ఇంతకీ ఏంటి మేము యేసుక్రీస్తును కలవాలి. కలవండి, నన్ను ఎందుకు అడుగుతున్నారు? కానీ కానీ ఏంటి మీరు ఏమనుకోవద్దండి, ఇంతకి ఏంటో మీరు చెప్పండి అంటే మీ ఇల్లు ఏం చేస్తాం కప్పు విప్పుతాం అనగానే ఓనర్కి ఎంత కోపం రావాలండి? అవునా కాదు చెప్పండి. చాలామంది కరెంట్ ఇవ్వమంటేనే ఇవ్వరు. మీరు ఇక్కడ ప్రార్థన జరుగుతుంది, ఒక లైట్ పెట్టుకుంటేనండి కరెంట్ బిల్లు ఎవరు కడతారు? ఇప్పుడు ఏకంగా వీళ్ళు ఏమడుగుతున్నారు? ఇంటి కప్పు విప్పుతామని అడుగుతున్నారు. ఎంత కప్పు విప్పాలి? మంచం బట్టి ఎంత కప్పు విప్పాలి? మంచం బట్టి ఎంత కప్పు విప్పాలంటే మంచం పొడుగు వెడల్పు ఎంత? 3 6 6 పొడవు, 3 వెడల్పు. సగం కప్పు పోయింది కదా, సగం కప్పు పోయింది. అలా అని మంచాన్ని దింపడానికి చేతులు పట్టాలి, చేతులు పట్టాలి. 4 చేతులు పట్టాలంటే మరలా ఇంకా కొంచెం కప్పు విప్పాలి. అంటే మొత్తం విప్పినట్టే కదా. ఏమేం మీరు ఏం మాట్లాడతారు? కప్పు విప్పుతారా? ఏ కుదరు ఏమండి, ఏమనుకోకండి ప్లీజ్ అండి. మరలా ఉన్న కప్పు ఎలా ఉందో అలా మేము పెడతామండి. అది కాదయ్యా, అందరూ వెళ్ళిపోయిన తర్వాత యేసుక్రీస్తుతో మీరు మాట్లాడండి అయ్యా అంటే మరలా ఆయన దొరుకుతాడో దొరకడు. పెద్దగా ఏం విప్పవండి, కొంచెమే కొంచెమే కొంచెమే. మరి కొంచెమే సుమా, ఇంకా కొంచెం అని ఒప్పుకున్న తర్వాత మొత్తం విప్పితే ఏముంది? ఇంకా వెళ్ళారు, ఇంటి కప్పు విప్పారు. ఇదిగో క్రిందున్న ఆయనను పైకి తీసుకున్నారు. పైనున్న వాళ్ళు మరలా ఏం చేయాలి? మళ్ళీ తాళ్ళతో దింపాలి. కప్పు విప్పేటప్పుడు కూడా కింద ఒక ఇంజనీర్ ఉండాలి. ఎందుకు?
అరే యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడో చూడాలి. ఆ అక్కడే ఇప్పండి, ఇక్కడైతే ఆయన మీదకి వచ్చేస్తారు, అక్కడైతే అక్కడ కాదు ఇక్కడ ఇక్కడ. మా ఎంత కష్టపడుతున్నారు ఏంటండి. ఇప్పుడు ఇందులో విశ్వాసం ఏంటి చెప్పండి, క్రియ ఏంటో చెప్పండి. ఇందులో విశ్వాసం ఏంటి, ఇందులో విశ్వాసం ఏంటి? ఇంటి కప్పు విప్పి దింపటం ఏంటి క్రియ, మరి విశ్వాసం? యేసుక్రీస్తు దగ్గరికి తీసుకొని వచ్చారంటే విశ్వాసం. వీళ్ళు ఇంటి దగ్గరనే చూసి ఎంత రోగం వచ్చింది, ఆయన ఏం బాగు చేస్తాడులే అనుకున్నారనుకోండి, విశ్వాసము లేదు. ఇక ఈయన్ని తీసుకెళ్ళడం చాలా కష్టం, చాలా కష్టం అనుకున్నారనుకోండి, క్రియ లేదు. మోసుకొని వచ్చి తాళ్ళతో సందు చేసి దింపారంటే క్రియ. ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే యేసుక్రీస్తు ఖచ్చితంగా బాగు చేయగలడని విశ్వాసము, బాగు చేయగలడని విశ్వాసం. ప్రేమల దేవుని పిల్ల చూసారు ఎంత గొప్ప మాటలు. యేసుక్రీస్తు వారిని చూశాడు, వారిని చూసి వారి విశ్వాసాన్ని బట్టి నిజంగా చాలా సంతోషించాడు. ప్రేమల వారులారా, అక్కడ ఒక మాట రాయబడింది చూడండి, యేసు వారి విశ్వాసమును చూచి అని రాయబడింది. కుమారుడా, వారి విశ్వాసమును చూచి అని వ్రాయబడింది ప్రేమల వారులారా. ఐదో వచనంలో విశ్వాసం ఎలా కనబడింది అంటే క్రియలలో కనబడింది. ప్రేమల వారులారా, క్రియలు లేకుంటే విశ్వాసం కనిపించదు. ఎంత ఎందుకు చేస్తున్నారు అంటే ఇదిగో ఇదిగో వారిలో విశ్వాసం ఉంది. అప్పుడు వెంటనే కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నది. నలుగురు మోయించుకొని తీసుకుని వస్తారు. తర్వాత యేసుకు చెప్తున్నాడు నీవు లేచి నీ పరిపెత్తుకొని నడువు అన్నాడు. నీ పరుపెత్తుకొని, పరుపెత్తుకొని అప్పుడే లేచిన వాడు ఏమన్నా బరువులు మోస్తాడా? కానీ యేసుక్రీస్తు అంటున్నాడు నువ్వు లే, నీ పరుపెత్తుకొని అందరి ముందు వెళ్ళాడు. ఎంత అద్భుతం జరిగింది సరే. ప్రేమల వారలారా, దేవుడి దగ్గరికి వస్తున్నప్పుడు ఎప్పుడు విశ్వాసము గలవాడిగా గలవాడిగా గలదానిగా మనం ఉండాలి. దేవుడు చెయ్యలేని దాంట్లో ఏమైనా ఉండాలి. మనుషులు మనల్ని భయపడుతుంటారు, ఆ ఇది ఎవరి వల్ల అవుతుంది, ఇది అవుతుందా అది అవుతుందా. కానీ దేవుని వల్ల జరగలేదంటూ ఏమీ, అది ఏదైనా కానివచ్చు, అది ఏదైనా. దేవుడు తనను తాను మనకి ఎలా పరిచయం చేసుకున్నాడో తెలుసా? తనను తాను ఏదో అన్నీ నాకు సాధ్యమే, నాకు అసాధ్యమైనది ఏమీ లేదు, ఏమీ లేదు, ఏమీ లేదు. రోగం డాక్టర్ దృష్టికి చాలా పెద్దది, దేవుని దృష్టికి చాలా చిన్నది. డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, నోరు తిరిగని పేరు చెప్తుంటాడు, ఆ ఎక్స్రే ఇటు ఇటు తిప్పుతుంటాడు, ఆ రక్తం తీసేవాడు వచ్చి బాటిల్ పట్టుకొని తీస్తుంటాడు. మనకి ఏంగా ఏమో ఏం చేస్తున్నారు ఏం అర్థం కాదు. కానీ ఇవన్నీ దేవుడి దృష్టికి చాలా చాలా చిన్నవి. దేవుడు చేయలేదంటే దేవుడు మృతులను సజీవుడుగా లేపగలిగిన ఆయనకి, చచ్చిన శవాన్నే లేపగలిగిన సామర్థ్యము కలిగిన యేసుక్రీస్తుకి, బ్రతుకుండగా మనకొచ్చిన చిన్న రోగం అంటే అబ్బాయి చాలా చిన్నది, చాలా చిన్నది. చచ్చిపోయిందేంటి నేను ఆయనకి వాళ్ళని బతికుండగా ఏదో చిన్నది వస్తే, కానీ ఏదన్నా చిన్నది రాగానే మొహం అంతా ఏమైపోతుంది, నీరసపడిపోతుంది, ఇంకా అయిపోయిందిరా నా జీవితమే అయిపోయిందని. ఇక సరిగా తినం, సరిగా తినం, భయం. అసలు విశ్వాసంతో ఉండగలిగితే
నిజంగా ఏమీ కాదు ప్రేమన్నమాట, ఏమీ కాదు. మనకాయన హైదరాబాద్లో హార్ట్ ఆపరేషన్ చేయాలన్నారు డాక్టర్. ఎప్పుడు ఆపరేషన్కి వెళ్తున్నా ఇదిగో షుగర్ ఒక లెవెల్లో ఉంటుంది, బయటికి తీసుకొస్తున్నారు. 3 సార్లు లోపల తీసుకెళ్ళారు, బయటికి తీసుకొచ్చారు. ఏం చేయాలి అర్థం కావట్లేదండి అంటారు. అలానే ఏం తినట్లేదండి, ఏమి తినట్లేదండి, ఏమి తినట్లేదు. కొన్నిసార్లు మనకు కూడా అర్థమవుతుంది, ఏం తినకపోయినా షుగర్ తగ్గదు, బీపీ తగ్గదు, ఏమిటో అర్థం కాదు మనకి. అప్పుడు ఆయనతో మాట్లాడితే, ఏమండి మీరు బ్యాప్టిజం తీసుకున్నారని అడిగారు. బ్యాప్టిజం ఎప్పుడో నాకు చిన్నప్పుడు తీసుకున్నాను, అసలు ఏం తీసుకున్నానో కూడా నాకేమీ గుర్తు లేదు. అయితే ఏం కంగారు పడకండి, మీకు ఊహ తెలియకముందు ఇది జరిగిపోయింది కనుక ముందు బ్యాప్టిజం తీసుకోండి. బ్యాప్టిజం ఎందుకు తీసుకోవాలి, ఆ పాఠాన్ని చక్కగా వినండి అంటే వాక్యం విన్నాడు, బ్యాప్టిజం తీసుకున్నాడు. బ్యాప్టిజం తీసుకుని మళ్ళీ మెడ మీద పడుకుని లోపలికి వెళ్ళాడు. బీపీ కంట్రోల్గా ఉంది, షుగర్ కంట్రోల్గా ఉంది, ఆపరేషన్ అయిపోయాడు. మళ్ళీ వచ్చి కనపడ్డాడు, కనబడి ఏమండి ఆపరేషన్ అయిపోయింది, ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాను. అంతకుముందు లోపలికి వెళ్తుంటే చచ్చిపోతానేమని భయం వేసేది. నేను బ్యాప్టిజం తీసుకొని లోపలికి వెళ్తుంటే ఏమనుకున్నాను తెలుసా, దేవా చచ్చి ఇప్పుడే చావాలి, చచ్చిపోతే ఇప్పుడే చావాలి. ఎందుకంటే బ్యాప్టిజం తీసుకొని కొన్ని రోజులే చక్కగా పరిశుద్ధంగా ఉన్నాను, ఇప్పుడు పోతే నేను ఎక్కడికి వెళ్తాను అనుకుని లోపలికి వెళ్ళానండి. నేను రావద్దు అనుకుని వెళ్ళాను కానీ బయటకు వచ్చానండి అంటాడు. ఎందుకు చెప్పమంటారా, ఎందుకంటే ఏం తినకపోయినా బీపీలు షుగర్లు మనకి ఎందుకు పెరుగుతుంటాయి అంటే మన యవ్వనకాలం, మన పరిస్థితి, మన తప్పులు, మనం చేసిన మాటలు ఇవన్నీ ఏమవుతుంటాయి, జ్ఞాపకానికి వస్తుంటాయి. అవి జ్ఞాపకానికి వస్తున్నప్పుడు ఏమవుతుందంటే మనలో ఇవన్నీ పెరుగుతుంటాయి. అందుకే డాక్టర్ ఏమి ఆలోచించొద్దు మీరు అంటాడు, ఆలోచించొద్దు అంటాడు. ఎందుకు ఆలోచిస్తే ఇవన్నీ పెరుగుతాయి. అప్పుడు మనం ఏం ఆలోచిస్తామంటే మరి ఇంత తప్పు చేశాను కదా నేను, దేవుడు నన్ను క్షమిస్తాడా, ఇప్పుడు చచ్చిపోతే నేను ఎక్కడికి వెళ్తానన్న భయం ఎప్పుడు బెడ్ మీద ఉన్నప్పుడు వస్తుంది, బెడ్ మీద ఉన్నప్పుడు వస్తుంది. అప్పుడు తగ్గవు బ్రీమన్ వర్లారా, ఈయన బ్యాప్టిజం తీసుకున్నాడు, అమ్మయ్య నా పాపాలన్నీ కడిగిపోయబడ్డాయి, ప్రశాంతంగా ఉన్నాడు. ప్రశాంతంగా ఉన్నప్పుడు 2 కంట్రోల్గా ఉంటాయి, ఏంటి అంతే. ప్రశాంతంగా ఉన్నాడు, ఎంత ప్రశాంతంగా ఉన్నాడంటే ఇప్పుడు నేను చనిపోయినా తిరిగి లేవగలను. అందుకే పెద్దవాళ్ళు అంటారు ఏదో ఉంది ఏదో ఉంది అని అనుకుంటుంది, ఏమి లేదు అంటే ఏమి లేదు, ఏముంది ఏం లేదంటే ఏం లేదు. నిజంగా ఇతనికి ఎంత విశ్వాసం ఉందో చూశారు, 4 చేత మోయించుకొని తీసుకొని వచ్చి యేసుక్రీస్తు చూశాడు, ఎంత విశ్వాసం లే అన్నాడు అంతే. ఇక్కడ విశ్వాసం కనపడుతుంది, ఆ విశ్వాసముతో కూడిన క్రియలు కనపడుతున్నాయి. ప్రేమ వర్లారు ఇంకొక మాట కూడా చూడండి, మత్తయి గారు రాసిన సువార్త, మత్తయి గారు రాసిన సువార్తలో రాయబడిన ఒక చక్కటి సందర్భం. ప్రేమన వర్లారు మత్తయి సువార్త 9వ అధ్యాయము, మత్తయి సువార్త 9వ అధ్యాయము 20వ వచనం నుండి దయచేసి చూడండి. ఆ సమయమున ఇదిగో 12 సంవత్సరముల నుండి రక్తస్రావము రోగము గల ఒక స్త్రీ, నేను ఆయన పై వస్త్రమును మాత్రము ముడితే బాగుపడుదునని తనలో తాను అనుకుని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగును ముట్టెను. 12 సంవత్సరాల నుంచి బాధపడుతుందని ఒక రోగంతో రక్తస్రావము కలిగిన స్త్రీ 12 ఏళ్ళు. ఈ 12 సంవత్సరాలు ఎన్ని ప్రయత్నాలు చేసి ఉండొచ్చు ప్రేమల వల్ల, 1 2 ఎంత డబ్బు పెట్టుండొచ్చు, చివరికి 10 తీసుకుంది లేదు.
యేసుక్రీస్తు ధరించుకున్న ఆ వస్త్రపు చెంకును నేను ముట్టుకుంటే నేను బాగుపడతానంతే. 12 ఏళ్ళు అనగానే విరక్తి వచ్చి ఇక నా రోగం ఎవరు బాగు చేయలేరు, ఇక నా పరిస్థితి ఇంతే అనుకోవాలి 12 ఏళ్ళు అంటే. కానీ ఆమెకి యేసు క్రీస్తు పట్ల ఎంత విశ్వాసమో తెలుసా? చాలా విశ్వాసం. ఆయన నన్ను ముట్టుకోవటం కాదు, నేను ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంటే బాగుపడతాను. వస్త్రపు చెంగు ఎంత విశ్వాసం అండి. ఇప్పుడు యేసుక్రీస్తు వస్త్రపు చెంగు ముట్టుకోవటం అంటే అది సులువుగా ఉందా? ఆయన జన సమూహం మధ్య ఉన్నాడు, ఎలా వెళ్ళగలదు, ఎలా ఆయన వస్త్రపు చెంగును ముట్టుకోగలదు? లేదు, నేను ఎలాగైనా ముట్టుకోవాలి, నేను ఎలాగైనా ముట్టుకోవాలి, ఎలాగైనా. జన సమూహం మధ్య ఆయన ఉన్నాడు, ఎలాగైనా ఆయన వస్త్రపు చెంగును ముట్టుకోవాలని బయలుదేరింది. ఇదిగో ఎలా వెళ్ళిందో తెలుసు, ఎలా వెళ్ళింది, అందరిలో నడుచుకుంటూ వెళ్ళింది. ఇదిగో రక్తస్రావం గల స్త్రీ వచ్చింది అనగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎలా ఉంటారు? అసహించుకుంటారు, ఎవరికి కనబడకుండా పిల్లలు అంబాడుతున్నట్లుగా మోకాళ్ళ మధ్య నుంచి అందరి కాళ్ళ మధ్యలో నుంచి వెళుతూ వెళుతూ అందరి కాళ్ళు తగులుతున్నా పర్వాలేదు అనుకుని ఇదిగో అలా నడుచుకుంటూ 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 వెళ్ళి యేసుక్రీస్తు వస్త్రపు చెంగునట్లు. ఇవి ఒక విశ్వాసం ఉన్నది, క్రియ ఉన్నది. క్రియ ఏంటి? అమ్మో అందరు ఉన్నారు, ఇప్పుడు వద్దులే వెళ్ళిపోతే. అమ్మో అందరి కాళ్ళ మధ్య నుంచి నేను నడవటం ఎందుకులే అనుకుంటే. క్రియ. విశ్వాసం ఏంటి? నేను ఆయన వస్త్రపు చెంగును ముట్టుకున్నా ఖచ్చితంగా నేను బాగుపడతాను. చూసారా ప్రేమని మాట్లాడారు. యేసుక్రీస్తు ఎక్కడ అద్భుతం చేసినా నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచి. నీ విశ్వాసము మన జీవితంలో కూడా ఈ రెండు ఉండాలి ప్రేమ దేవుని పిల్లలారా. వారు తమ రోగాన్ని బాగుపరచగలడన్నది విశ్వాసం అయితే మన విశ్వాసం చిన్నది కాదు ప్రేమ వారలారా. మన విశ్వాసం ఎంత గొప్పదో తెలుసా? మరణించిన తిరిగి లేపగలడన్నది మన విశ్వాసం. వారి విశ్వాసం కంటే మన విశ్వాసము చాలా గొప్పది. వారి విశ్వాసం బ్రతికుండగా రోగాన్ని తీసేస్తాడన్నది మన విశ్వాసం. చనిపోయినను కూడా తిరిగి లేపుతాడన్నది మన విశ్వాసం. తెస్సలోనికలకు రాసిన 4వ అధ్యాయము రాయబడిన చక్కటి మాటను దయచేసి చూడండి. 14వ వచనం, యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన యెడల అదే ప్రకారము, యేసు క్రీస్తు తిరిగి లేచిన ప్రకారము అదే ప్రకారము మనల్ని కూడా తిరిగి లేపగలిగిన సమర్థుడైన మన విశ్వాసం. మన విశ్వాసం, ఈ విశ్వాసానికి ఏముండాలంటే క్రియలు ఉండాలి. మనకు ఉండవలసిన క్రియలు ఏంటో తెలుసా? మనకు ఉండవలసిన క్రియలు బర్తలోమయ ఇదిగో తన గొంతును యేసుక్రీస్తుకు వినిపించడానికి కేకలు వేసాడు అన్నమాట. అది క్రియ అనుకున్నాం. మనలో ఉండవలసిన క్రియ ఏంటో తెలుసా ప్రేమన్నారా? ఇదిగో మన గొంతు పరలోకమందున్న తండ్రికి వినపడాలి. మన తండ్రితో మాట్లాడటం ఏంటి? ఎలా? మన గొంతు పరలోకమందున్న తండ్రికి వినబడాలి ప్రేమని వారిలా. యేసుక్రీస్తు కళ్ళ ముందున్నాడు కనుక అరిచాడు. ఇప్పుడు ఆయన పరలోకంలో ఉన్నాడు. పరలోకంలో ఉన్న ఆయనకి మన గొంతు వినపడాలి అంటే మనం చేయవలసింది ఏంటో తెలుసా? ప్రార్థన. అది క్రియ, అది క్రియ. యేసుక్రీస్తు తిరిగి లేచాడన్నది విశ్వాసము. క్రియ, క్రియ. నీ ప్రార్థన జీవితం ఎలా ఉంది? నీ ప్రార్థన జీవితం రోజు
అర్జునుని ప్రార్థన జీవితంలో నీ గొంతు పరలోకమందున్న తండ్రికి వినబడుతుందా? వినబడుతుందా? ఉదయం లేవగానే మన దినచర్య దేనితో ప్రారంభించాలి? ప్రార్థనతో ప్రారంభించాలి. రాత్రి పడుకునే ముందు మన పనులలో చిట్ట చివరిగా చేయవలసింది ఏంటి? ప్రార్థన. చాలామందికి ఆ ప్రార్థన జీవితాలు లేనిపోయి మన వల్ల ఆ ప్రార్థనలో కూడా ఇదిగో ప్రార్థన, కన్నీటి ప్రార్థన, ఉపవాసముతో కూడిన కన్నీటి ప్రార్థన, ఇవి చాలా బలమైనవి. ఇవి క్రియలు పోయి మన దేవుని పెరగాల. క్రియ దేవుడు మన జీవితంలో మన క్రియలను చూస్తున్నాడు. అనగా నీ ప్రార్థన జీవితం ఎలా ఉంది అని ఆయన చూస్తున్నాడు. అవసరాన్ని అడుగుతున్నావు లేదు, విశ్వాసముతో నువ్వు అడుగుతున్నావా? కష్టం రాగానే మోకరించి ప్రార్థన చేస్తున్నావు అంటే దేవుడికి తెలియదా నువ్వు అవసరాన్ని అడుగుతున్నావని? లేదు, నా కుమార్తె నన్నే ఆధారపడి ఉన్నది, ఇప్పుడే కాదు తన రోజు నాతో మాట్లాడుతుంది, రోజు నాతో మాట్లాడుతున్న నా కుమార్తె జీవితంలో మేలు చేయాలని దేవుడు ఆలోచించగలుగుతున్నాడని అనుకోవచ్చు. క్రియలు అనగానే ఇదిగో మన ప్రార్థన జీవితం బాగుండాలి. నెంబర్ 2, పక్షవాయువు గల రోగగ్రస్తుని ఎక్కడికి తీసుకుని వచ్చారు? యేసుక్రీస్తు దగ్గరికి తీసుకొని వచ్చారు ప్రేమను వర్లారా. అంటే రెండవ క్రియ మనలో కనిపించవలసింది ఏంటో తెలుసా? నువ్వు దేవుని సన్నిధిలోనికి రావాలి. చాలామంది అంటారంటే దేవుడు ఇక్కడ ఉన్నాడండి, ఇంకేంటి, ఇంకెక్కడికి రాకపోయినా పర్వాలేదు అంటాడు. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? మొదట మీరు ఆయన యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. దేవుని సన్నిధిలోకి వస్తున్నావు? రోగగ్రస్తున్నే యేసుక్రీస్తు దగ్గరికి తీసుకుని వచ్చారంటే బాగున్న మనకు రావటానికి ఏమైతే ఆలోచించాలి ఒకసారి. ఆదివారం ఆయన సన్నిధిలో నువ్వు గడపగలుగుతున్నావు? దేవుని వాక్యం వినబడుతున్న ఆ కాలంలో ఆయన సన్నిధిలో ఆయన దగ్గరికి నువ్వు రాగలుగుతున్నావా? సన్నిధిలో నువ్వు గడపగలుగుతున్నావా? అది క్రియ. మహనీయుడైన యేసుక్రీస్తు జీవితంలో మనం చూస్తాం ప్రేమ. చాలామంది ఆదివారంలోనే దేవుని సన్నిధిలో గడపడానికి ఇష్టపడాలి. నువ్వు ఆయన సన్నిధిలోనికి రాకపోతే ఎలా? ఆయన సన్నిధిలోనికి. మన ప్రార్థనా జీవితం సరిగా లేకపోతే ఎలా? నువ్వు ఆయన సన్నిధిలోనికి రావాలి. అది క్రియ. చక్కగా సిద్ధపడుతూ అమ్మో గబగబ నేను నా తండ్రి సన్నిధిలో ఈరోజు గడపడానికి నువ్వు వస్తున్నావు అనుకోండి, అది క్రియ. మూడవది, నేను ఆయనను ముడితే నేను బాగుపడతాను. నేను ఆయనను ముడితే మహనీయుడైన యేసుక్రీస్తు మన మధ్య ఎలా ఉన్నాడో తెలుసా? వాక్యపు రూపంలో ఉన్నాడు ప్రేమను వర్లారా. ఆయన ఏమన్నాడో తెలుసా? తట్టుడి మీ కొరకు తీయబడును. మనం తట్టవలసింది, ముట్టవలసింది ఏంటో తెలుసా? పరిశుద్ధ గ్రంథాన్ని ప్రేమను వర్లారా. ఈ 66 పుస్తకాలతో కూడిన గ్రంథాన్ని ప్రేమను వర్లారా. ఈ గ్రంథాన్ని, పరిశుద్ధ గ్రంథాన్ని తాకాలి, పరిశుద్ధ గ్రంథాన్ని ఓపెన్ చేయాలి. ఇదిగో చదవగలిగిన వాడుగా ఉండగలిగితే ఆ పరిశుద్ధ గ్రంథంలో ఉంటున్న మాటలను చదవగలిగే స్థితిలో మనం ఉండాలి. ఇవి క్రియలు ప్రేమల మాటలు. ఇవి క్రియలు. దేవునికి ప్రార్థన చేయటం అంతేకాదు దేవుని సన్నిధిలో గడపటం, అంతేకాదు దేవుని వాక్యాన్ని చదివి బలముగా ఉండటం ప్రేమవర్లారా. ఇవి మన జీవితంలో ఉండాలి ప్రేమవర్లారా. యేసుక్రీస్తు జీవితంలో ఇవన్నీ ఉన్నవి. సాయంకాలం కాగానే ఆయన ఎక్కడికి వెళ్ళేవాడు తెలుసా? ఓలి వల్ల కొండకు వెళ్ళేవాడు. ఎందుకు వెళ్ళేవాడు ఆయన? ప్రార్థన.
క్రియ అది. అలాగే విశ్రాంతి దినము రాగానే ఆయన సమాజ మందిరములోనికి వెళ్ళేవాడు. అక్కడ ఏమని రాయబడిందో తెలుసా? వాడుక చొప్పున అని రాయబడింది. వాడుక చొప్పున అంటే ఆయనకు అలవాటు, ఆయనకు అలవాటు. ఉదయం లేవగానే బ్రష్ చేయటం మనకి ఎలా అలవాటు? యేసుక్రీస్తు విశ్రాంతి దినము రాగానే దేవాలయానికి వెళ్ళేవాడు. ప్రేమ వాళ్ళ దేవాలయానికి వెళ్ళి అక్కడ ఏం చేసేవాడు? ఇది ఉపనిషద్ గ్రంథం, ధర్మశాస్త్ర చుట్టలు అక్కడ ఉండేటివి తీసుకుని ఆయన చదివేవాడు. ప్రేమన దేవుని పిల్ల చూసారా, ఇవి క్రియలు ప్రేమన దేవుని పిల్లారా. దేవుని సన్నిధిలో గడపటం, దేవుని వాక్యాన్ని చదవటం, ఇదిగో దేవునికి మన ప్రార్థన విజ్ఞాపనలు తెలియజేయటం, ఇవన్నీ క్రియలు. ఇవన్నీ క్రియలు. ఈ క్రియలు విశ్వాసముతో జరిగించాలి. విశ్వాసం లేకుండా ఏదో దేవాలయానికి వెళ్ళొద్దామని వెళ్ళొస్తే ప్రయోజనం ఏమీ లేదు. విశ్వాసం లేకుండా ఏదో చదువుతాను అంటే చదవ ప్రయోజనం లేదు. విశ్వాసం లేకుండా నేనేదో ప్రార్థన చేస్తాను అంటే అది ప్రయోజనం కాదు. వారిలో ఇవన్నీ ఉన్నవి గనక వారి జీవితంలో ఒక అద్భుతము జరిగింది అని మనం ఎలా వాక్యములు చూస్తున్నామో మన జీవితంలో కూడా జరగవలసిన మహాద్భుతం ఏంటో తెలుసా? బ్రతికుండగా ఏదో రోగాన్ని పోగొట్టుకోవటం అది చాలా చిన్నది, చనిపోయినా తిరిగి లేవటం అనేది అది చాలా గొప్పది. ఇదిగో ఆ విశ్వాసాన్ని కలిగి తండ్రిని అడుగుతుండాలి, ఆ విశ్వాసాన్ని కలిగి దేవాలయం దగ్గరికి రావాలి, ఆ విశ్వాసాన్ని కలిగి దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి. అవి క్రియలు. వాటితో పాటు ఉండవలసిన ప్రాముఖ్యమైన క్రియ ఇదిగో సువార్త భారము. ప్రేమన దేవుని పిల్లల సువార్త భారం పౌలు గారు అంటారు. ఏమని? సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడింది. ఎప్పుడు సువార్త భారాన్ని మనం తీసుకోవాలి? ఈ మూడు విషయాల్లో మనం సరిగ్గా ఉండాలి. ప్రార్థన, దేవాలయము, వాక్యము చాలా జాగ్రత్తగా ఉంటూ ఇదిగో సమాజాన్ని దేవుని కొరకు నడిపించే బాధ్యతను మనం తీసుకోవాలి. ఇవి క్రియలు. లేదు, నేను సమాజాన్ని ఉద్ధరిస్తానని మన ప్రార్థనా జీవితం సరిగా లేదు, మనమే దేవాలయంలో దేవుని సన్నిధిలో గడపటం లేదు, ఇదిగో మనమే సరిగా లేదు అంటే ప్రయోజనము లేదు. మనం బాగుండాలి, మన ప్రార్థనా జీవితం బాగుండాలి. ఇదిగో దేవుని సన్నిధిలో మనం గడపాలి. దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి. పన్నెండేళ్ల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ చూసిన విశ్వాసము, అంతకంటే గొప్ప విశ్వాసము మనలో ఉండాలి. ఒక గుడ్డివాడి జీవితంలో ఉంటున్న విశ్వాసము కంటే మనలో ఎక్కువ ఉండాలి. ఒక పక్షవాతంతో బాధపడుతున్న ఒక రోగి కంటే విశ్వాసము మనలో ఎక్కువ ఉండాలి. విశ్వాసం మృతుల పునరుత్థానము. యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచాడు, ఆయన నమ్మితే నేను కూడా మరణించి తిరిగి లేవగలనన్న ఆ విశ్వాసాన్ని కలిగి మన ప్రార్థనా జీవితాన్ని ఆయన సన్నిధిలో గడపడాన్ని దేవుని వాక్యాన్ని చక్కగా నేర్చుకోవడాన్ని నువ్వు కలిగి ఉంటే మన జీవితంలో చాలా చక్కటి అద్భుతాన్ని మనం చూడగలుగుతాం. దయచేసి చూడండి చివరి మాటగా పేతురు గారు రాసిన పత్రికలో వ్రాయబడిన ఒక చక్కటి మాట. ప్రేమవారలారా, పేతురు గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము, పేతురు గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 8వ వచనం. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు, ఇప్పుడు ఆయనను కనులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలము
అనగా ఆత్మరక్షణను పొందుచు. విశ్వాసానికి ఫలమేంటి? ఆత్మరక్షణ. యేసుక్రీస్తును విశ్వసించటం వల్ల ఆ విశ్వాసానికి కలిగే ఫలము ఆత్మరక్షణ. ఆత్మరక్షణలోనికి వచ్చింది అంటే ఇదిగో చక్కగా దేవుని కొరకు బ్రతికితే పరలోకానికి వెళ్ళగలిగే మహాభాగ్యము కలుగుతున్నది. ప్రేమ దేవుని విశ్వాసానికి ఫలము. అందుకే బాప్తిస్మంలో కూడా రెండు ఉంటాయి. మొదటిది విశ్వాసము, రెండవది క్రియ. క్రియ అంటే నీళ్ళల్లో మునిగి లేవటం. విశ్వాసం అంటే ఇది ఉన్నాము మన హృదయంలో యేసుక్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించడం. ఇదిగో ప్రారంభంలో ఉంటున్న రెండు ముగింపు వరకు ఉండాలి. అప్పుడు మన విశ్వాసానికి ఫలాన్ని పొందుకుంటాం. ఆ ఫలం ఏంటో తెలుసా? ఆత్మరక్షణ ప్రేమ అంటారు. అంతేకాదు పరలోక ప్రవేశ ప్రేమ దేవుడు కదా. కాబట్టి మధ్యాహ్న కాలపు వేళ మన జీవితాలు ఎలా ఉన్నాయో ఆలోచించండి. విశ్వసిస్తున్నావా? విశ్వసిస్తే ఒకవేళ ఆ క్రియలోనికి వచ్చావా? బాప్టిజం అనే క్రియలోనికి వచ్చావా? చాలామంది అనుకుంటారండి, నేను విశ్వాసం ఉన్నది కదా క్రియ ఎందుకు అంటుంటారు. నువ్వు విశ్వాసిస్తున్నావనడానికి రుజువే క్రియ. చాలామంది బాప్టిజం తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఇదిగో ప్రార్థన జీవితం ఉండదు, దేవుని సన్నిధిలోనికి రావటం ఉండదు, వాక్యాన్ని నేర్చుకోవటం ఉండదు, క్రియలు లేవు. నేను కూడా యేసుక్రీస్తు నమ్మానండి అంటే క్రియలేవి? మరి క్రియలేవి ఆలోచించండి ఒకసారి, మన జీవితం ఎక్కడ ఉంది? క్రియలు లేని విశ్వాసము కలిగిన వారు ఉన్నా, లేదంటే క్రియలు కలిగి విశ్వాసము లేనివాడుగా ఉన్నారు. చాలామంది దేవుని కార్యక్రమాలను కానీ ఇదిగో వాడుకోండి ఒక 5,000 10,000 ఇస్తుంటారు క్రియ, కానీ లోనే ఉండదు విశ్వాసం ఉంటుంది. క్రియలు కనపడుతున్నాయి మరి లోన విశ్వాసం లేకపోతుంది. ఆలోచించండి ఒక్కసారి. లేదండి యేసుక్రీస్తు స్వరక్షకుడు అని నేను నమ్మాను అని చాలామంది మాట్లాడుతూ ఇదిగో ఆయన సన్నిధికి రాడు అంటే క్రియలు లేవు. క్రియలు లేవు. ఎక్కడ మీ జీవితం ఆగిపోయిందో ఒక్కసారి ఈ మధ్యాహ్నపు కాలకాలం పరీక్షించు ఒక్కసారి. మన విశ్వాసాన్ని పరీక్షించుకుంటేనే ఇదిగో మనం విశ్వాసం గలవారమై ఉన్నామో లేదో మనకు అర్థమవుతుంది. అనారోగ్యం వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళతాం, వెళ్ళి అవసరమైతే అక్కడ జాయిన్ అవుతాం మనం హాస్పిటల్లో. ఎందుకు? అది పోగొట్టుకోవడానికి మనల్ని మనం పరీక్షించుకుంటాం. అలాగే విశ్వాసం జీవితంలో కూడా మనల్ని మనం పరీక్షించుకోవాలి. ప్రేమ వెళ్ళాలి, పరలోకానికి వెళ్ళాలనుకుంటున్నప్పుడు ఏదో ఒకటి ఉంటే కుదరదు. నీకు క్రియలున్నావా? అది విశ్వాసంతో కూడి ఉండాలి. లేదు నాలో విశ్వాసం ఉందంటావా? విశ్వాసంతో పాటు ఖచ్చితంగా క్రియలు ఉండాలి. ఈ రెండు వేరు వేరుగా చేయడానికి వీలు అన్నం వేసేసి కూర వేయకుండా తిను అన్నారు అనుకోండి, ఏంటంటే లేదంటే కూర పెట్టి అన్నం పెట్టలేదు అనుకోండి, తినండి అన్నారు అనుకోండి, ఏంటంటే తినడానికి రెండు ఉండాలి అన్నప్పుడు మనం బ్రతుకుతున్నప్పుడు కూడా మనకు రెండు ఉండాలి. విశ్వాసము క్రియలు ఎప్పుడైతే ఇవి మనలో ఉంటాయో ప్రేమ దేవుడు కలలాగా ఆత్మరక్షణను పొందుకునగలిగే స్థితి మనకు కలిగి ఉంటుంది. అందుకే విశ్వసిస్తున్న వారు క్రియలలోకి రావాలి, క్రియలలో ఉన్నవారు విశ్వాసాన్ని కలిగి ఉండటానికి ప్రయత్నము చేయాలి. అప్పుడే ఈ లోకము శాశ్వతమైన, మన జీవితాలు చిన్నవైన ఇదిగో ఒక మహాలోకంలో కలకాల దేవునితో ఉండగలిగే మహాభాగ్యాన్ని మనము బతుకుంటాం. ఈ మాటలు ఈ ఆత్మీయ జీవితానికి మేలు కలిగించాలి అని దేవుణ్ణి కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుంటాను. మహాగణుడమైన మా కన్నతండ్రులు విలువైన నీ మాటలతో మమ్మల్ని అందరినీ హెచ్చరిస్తున్నాయా.
ఆత్మీయ జీవితంలో నేను ఎక్కడ ఆగిపోయాము, ఎక్కడ వరకు రావాలో అయినా నేను మాటలను బట్టి హెచ్చరించుకోవచ్చున్నాను, మనం పరీక్షించుకోవచ్చున్నాం. తండ్రి, విశ్వాసం ఉంటే క్రియలు కలిగే వాళ్ళు, క్రియలు మాలో ఉంటే నాయన విశ్వాసముతో కూడిన క్రియలు కలిగిన వారముగా నాయన మా జీవితాలను సరిదిద్దుకునే భాగ్యాన్ని బట్టి, మా ప్రార్థన జీవితాన్ని, మా సంగపు సహవాసాన్ని అదేవిధంగా నాయన తండ్రి నీ వాక్యముతో చక్కటి సహవాసాన్ని కలిగి ఉండగలిగే భాగ్యాన్ని బట్టి తండ్రి మాటలు మీ పిల్లల ఆత్మీయ జీవితానికి ప్రయోజనకరంగా, వారి కుటుంబాలకు నాయన దేవుని కరంగా, సంఘానికి క్షేమాభివృద్ధిని కలిగించమని బ్రతుకులాడుతూ కార్యకుంటున్న సంఘాన్ని ఆయన దీవించి సంఘ పాత్ర గారిని, కుటుంబాన్ని, విశ్వాసులను ఎదుగున్నాయని ఈ మాటలు వినడానికి వచ్చి నీ సన్నిధిలో వెళుతున్న నీ పిల్లలందరినీ పేరు పేరు వరుసిన జ్ఞాపకం చేసుకోవాలని కోరుకుంటున్నాను. తనకి ప్రపంచుకుండా బ్రతుకులాడుతూ ప్రాధాన్యపడుతూ దుష్టుని ఎత్తుకొని పోకుండా నాయన తండ్రి ఈ వాక్కులను నాయన నీ పిల్లల హృదయాలను నాయన వృద్ధులోనికి తీసుకుని రమ్మండి. తండ్రి నీ కొరకు ఫలించగలిగే భాగ్యాన్ని ఇవ్వమని కోరుకుంటూ క్రీస్తు నామమని ప్రార్థన అడిగి వేడుకొలుచున్నాము తండ్రి. అందరికీ